దర్శిని రెవెన్యూ సబ్ డివిజన్ గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సంఘా తిరుపతిరావు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సంఘా తిరుపతిరావు మాట్లాడుతూ, నా పేరు సంఘా తిరుపతిరావు, దర్శి మాజీ పిఎస్సి సబ్జెక్టులు, దర్శి ఎక్స్ ఎంపీటీసీ, ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మన రాష్ట్రంలో ప్రభుత్వం 26 జిల్లాల ఏర్పాటులో భాగంగా కొన్ని రెవెన్యూ డివిజన్లని ఇచ్చే క్రమంలో కొన్ని ప్రసార మాధ్యాల్లో కుదిలేని కనిగిరేని వస్తూ ఉంది. మొదటి నుంచి కూడా దాదాపు గత 15-20 ఏళ్ళ నుంచి దర్శి రెవెన్యూ సబ్ డివిజన్ ఇవ్వమని ఈ దర్శి ప్రాంత ప్రజలు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా, ఇంతకుముందు ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కానీ లాస్ట్లో కాకుండా పోవడం జరిగింది. దర్శి రెవెన్యూ సబ్ డివిజన్ ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే దర్శిలో పోలీస్ సబ్ డివిజను, డిఎస్పి గారి కార్యాలయం, అదేవిధంగా అగ్నిమాప కేంద్రం, అదేవిధంగా అగ్రికల్చర్ ఏడీ ఆఫీసు, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ అన్నీ కూడా దర్శిలో ఉండటం వలన, దర్శి రెవెన్యూ డివిజన్ కూడా దర్శిస్తే ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో కొన్ని మహనీయుల పేర్లు ప్రభుత్వం పెడుతున్నారని చెప్పి మీడియా ద్వారా చూడటం జరిగింది. ఈ క్రమంలో పరిపాలనా దక్షుడు, రాజకీయ నీతిజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు పేరు ఒక జిల్లాకి, అదేవిధంగా రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకి తప్పకుండా పెట్టాలని చెప్పి ఆ మహనీయులను కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల పేరు ఒక జిల్లాకి, అంబేద్కర్ గారి పేరు ఒక జిల్లాకి తప్పకుండా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దర్శి రెవెన్యూ సబ్ డివిజన్ను కూడా తప్పకుండా ఏర్పాటు చేసి దర్శి ప్రాంత ప్రజలకి అందరికీ సకల సౌకర్యాలు ఏర్పడే విధంగా ప్రయాణానికి కానీ దేనికైనా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.